నేను మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను. చూడండి, రెండవ సమయాల గ్రంథం 17వ అధ్యాయం. ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ 267, 17:17-27. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రప్చ పట్టణపు వాడైన నాహషు కుమారుడగు షోబియును, లోదేబారు ఊరివాడగు అమ్మియలు కుమారుడగును మాకీరును, రోగెలీము ఊరివాడగు గిలాదీయుడినైన బర్జిల్లయు, 28, అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పికొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధమున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. బాగా వినండి, ఇక్కడ దావీదు తన కుమారుడు సొంత కుమారుడైన అబ్షాలోము చేత తరమబడుతున్న దినాలవి. అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో, అటువంటి సందర్భంలో దావీదు ఆడవలి పాలైపోయాడు, ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదుకు సహాయం చేయడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు, షోబియును, మాకీరును, బర్జిల్లాయు. ముగ్గురు వ్యక్తులు సహాయం చేయడానికి వచ్చారు. ఈరోజు నేను మీతో మాట్లాడే వ్యక్తి పేరు బర్జిల్లాయి. ఏం పేరండి? గాడ్జిల్లా కాదండి, బర్జిల్లాయి. గాడ్జిల్లా అనుకునేది కదా. ఏం పేరు? బర్జిల్లాయి. ఈ బర్జిల్లాయి అనేటువంటి యొక్క వ్యక్తి, ఆయన అరణ్యమందు జనులు అలసిన వారై ఉన్నప్పుడు ఆకలిగొని దప్పికొని ఉంటారని తలంచిన వాడై కొన్ని వస్తువులు తీసుకొని వచ్చాడు. ఈరోజు మీకు అంశం బర్జిల్లాయి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పబోతా ఉన్నాను. బర్జిల్లాయి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఉక్కు మనిషి. ఏ మనిషి? ఉక్కు మనిషి. నిజంగా ఉక్కు మనిషి, ఆయన బలవంతుడు అని అర్థం. ఉపకారం చేయటలో బలవంతుడు అండి ఈ బర్జిల్లాయి. మేలు చేయటలో బలవంతుడండి ఈ బర్జిల్లాయి. సహాయం చేయటలో బలవంతుడండి ఈ బర్జిల్లాయి. గనుక బర్జిల్లాయి సహాయం చేసేటువంటి వాడు. దావీదు అరణ్యంలో ఉన్నాడని, కష్టాలు పడుతున్నాడని, శ్రమలు పడుతున్నాడని, అలసిపోయిన వాడై ఉన్నాడని, ఆకలితో ఉన్నాడని, దప్పికతో ఉన్నాడని, అతనికి సహాయం చేయటానికి, అతనికి మేలు చేయటానికి, అతనికి ఉపకారం చేయటానికి ఈ వ్యక్తి కంకణం కట్టుకున్నాడు. నిజమే, బర్జిల్లాయి అంటే బలవంతుడు. ఉపకారం చేయటానికి మనం కూడా, సహాయం చేయటానికి మనం కూడా కంకణం కట్టుకునే బలవంతులుగా ఉండాలి. ఇతరులకి ఉపకారం చేయాలి, ఇతరులకి మేలు చేసేటువంటి వారిగా, సహాయం చేసేవారిగా బర్జిల్లాయి సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి అయిన దావీదుకు సహాయం చేశాడు. దావీదుని గురించి మనందరికీ బాగా తెలుసు. ఎక్కడ చూసినా దావీదు, దావీదు, దావీదు అని మనం దావీదుని చూస్తూ ఉంటాం, కనబడతా ఉంటాడు ఆయన. కానీ దావీదు లాంటి వ్యక్తికి సహాయం చేసినటువంటి యొక్క బర్జిల్లాయి అనేటువంటి వ్యక్తి చాలా తక్కువ సార్లు కనిపించాడు. కానీ ఆయన గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి. నేను ఎప్పుడొకసారి ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బైబిలు,
ఆయన పేరు కనిపించింది. ఒకసారి ఇక్కడ నేను చదివాను, బా ఎంత మంచి గుణగణాలు కలిగిన వాడు, ఎప్పుడైనా ఒక్కసారి ఈయన్ని గురించి చెప్పాలి అని నాకు దేవుడు తలంపు ఇచ్చాడు. చాలా రోజులు నుంచి ప్రార్థన చేస్తున్నాను, అలాగే దాన్ని గురించి ఆయన గురించి బైబిల్ అంతా కూడా చూస్తూ ఉన్నాను. ఆయన గురించి కొన్ని విషయాలు నాకు కనిపించాయి, వాటిని మీ ముందు పెడతా ఉన్నాను. మొదటిది, ఆయన బలవంతుడు. దేనికి? శరీర దౌఢ్యము కలిగిన వాడు బలవంతుడు. అంటే శరీర బలం కలిగిన వాడే కాకుండా ఆయన మనస్సు ఎలాంటిదంటే ఉపకారం చేయటంలో బలవంతుడు. ఉపకారం ఎవరికైనా చెయ్యాలంటే చాలా బలమైన వాడు అతను. అలాగే మేలు చేయటంలో చాలా బలమైన వాడు అతను. సహాయం చేయటంలో చాలా బలమైన వాడు అతను. రెండోది, అతను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే గిలాదీయుడు. ఏమండి, ఎవరండి ఆయన? గిలాదీయుడైన బర్జిల్లాయి గిలాదీయుడు. ఎవరండి ఆయన? గిలాదీయుడు. గిలాది అంటే అర్థం ఏంటంటే కరుకైన అని అర్థం. కానీ గిలాదీయుడైనటువంటి బర్జిల్లాయి కరుకైన వాడు కాడు. అది చాలా, గిలాదు అనే మాటకు అర్థం కరుకైన వాడు. కానీ ఆ కరుకు అనేటువంటి యొక్క జీవిత విధానమే అతనిలో లేదు. అసలు చూడండి, ఆ స్థలాన్ని గురించి చూచినప్పుడు ఆది కాండం 37:25 మనం చూస్తే, గిలాదులో బహు ప్రసిద్ధి దేనికి అంటే గుగ్గిలానికి. అందుకే ఇష్మాయేలీలు వాళ్ళు ఏం చేశారంటే చదువుతారా, మాటండి, భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తును తీసుకొని పోవటకు యోసేపును అమ్మేయటానికి అన్నలు ఆలోచన చేస్తున్నప్పుడు కన్నులెత్తి భోజనం చేశారు. తమ్ముడు తెచ్చిన ఆహారం అంతా తిన్నారు. తిని కన్నులెత్తి చూడగా ఎవరు వస్తున్నారంట? ఐగుప్తు, చదవమ్మ, ఐగుప్తును తీసుకొని పోవటకు గుగ్గిలము, మస్తకీలు, బోళము, మోయుచున్న ఒంటెలతో, ఇష్మాయేలీలైన మార్గస్థులు ఆయన గిలాదు నుంచి వస్తున్నారంటండి. ఐగుప్తులో వ్యాపారం చేయడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గిలాదు నుంచి వస్తున్నారు. ఏం పట్టుకొస్తున్నారు? గుగ్గిలం, మస్తకి, బోళం, ఇవన్నీ అక్కడ కొని తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తులు అమ్మటానికి వెళ్తున్నారు. ఆ దినాల్లో ఐగుప్తు చాలా ప్రసిద్ధి, చాలా మరి అభివృద్ధి అయిన పట్టణాలు కట్టించబడతా ఉన్నాయి. బాగా అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతం అది. ఇప్పుడు మన విశాఖపట్నం ఎలాగైతే అభివృద్ధి అయిపోతూ ఉందో అలాగా ఆ ఐగుప్తు పట్టణం కూడా అభివృద్ధి అయ్యే పట్టణం. అలాంటి పట్టణానికి వాళ్ళు గుగ్గిలాన్ని పట్టుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గిలాదు నుంచి వస్తున్నారు. గిలాదు దేనికి ప్రసిద్ధి అంటే గుగ్గిలానికి, మస్తకి, బోళానికి గిలాదు ప్రసిద్ధి. అందుకే బైబిల్లో అంటాడు యిర్మీయా గ్రంథంలో, గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ వైద్యుడు లేడా, నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగట్లేదు అంటాడు. గిలాదు దేనికి గుర్తంటే, దేనికి ప్రసిద్ధి అంటే గుగ్గిలానికి, మస్తకికి, బోళానికి అక్కడ బాగా ప్రసిద్ధి. అందుకే వాళ్ళు ఇష్మాయేలీలు అక్కడికి వెళ్ళి కొని ఐగుప్తుల వ్యాపారం చేయడానికి గిలాదు నుంచి మార్గాన వెళతా ఉన్నారు. మరొకటి విషయం, సంఖ్యాకాండం 32:1 చూద్దాం. సంఖ్యాకాండం 32:1 రూబేనీలకును, దానీలకును, గాదీలకును విస్తారమైన మందలుండిన గనుక గిలాదు ప్రదేశం, చూడండి ఈ గిలాదు ప్రదేశం గొర్రెల మందలకు తగిన స్థలం అంట. అంటే పచ్చిక కలిగిన స్థలం. ఏ స్థలం అండి ఇది? పచ్చిక కలిగిన స్థలం. అసలు గిలాదు అంటే కరుకే, కానీ అక్కడేముంది? బోళం ఉంది. ఏమండి? అరి మేత, గొర్రెలకు మేత స్థలముగా ఉంది. బోళం దేనికి ఉపయోగించేవారంటే పూర్వం, గుగ్గిలం దేనికి ఉపయోగించేవారంటే పూర్వం అనారోగ్యాల్లో ఉన్న వారికి స్వస్థత కొరకు ఉపయోగించేవారు. అంటే వాళ్ళు అరి అనారోగ్యం కలిగిన వారికి ఔషధాలు తయారు చేయడానికి వీటిని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. అందుకే
యేసు ప్రభువారికి కూడా అగర కల్పినటువంటి ఒక బోళాన్ని ఆయనకి తగిలించారంట. అది రెండు విధాల, ఒకటి దాహం తీర్చడానికి కొన్నిసార్లు చేదు, మరికొన్నిసార్లు చచ్చిపోయే వ్యక్తి ఇంకా కొద్దిసేపు బ్రతకడానికి అది ఎక్కువ ఆస్కారం ఉంటుందంట. అది ఆయనకి తాగనివ్వడానికి ఇష్టపడ్డారు కానీ వాళ్ళు ప్రభు తాగలేదు. కాబట్టి ఒక విధంగా చూస్తే గిలాదు స్వస్థతకి, అలాగే గొర్రెల మందలకి పచ్చికతో కడుపు నింపడానికి సాదృశ్యంగా ఈ గిలాదు ఉంది. కానీ గిలాదు అంటే కరుకే, పేరులో కరుకుంది, కానీ అక్కడ చూస్తే స్వస్థత కలుగుతుంది ప్రజలకు ఔషధంలాగా, అలాగే గొర్రెలకు మేత దొరుకుతుంది సమృద్ధిగా. అలాంటి కరుకు ప్రదేశంలో గొర్రెలకు మేత, రోగము కలిగిన వారికి గుగ్గిలము బోళం ద్వారా స్వస్థత, అలాగే ఈ బర్జిల్లాయి అతని మాటల ద్వారా ఆయన కరుకైన వాడు కాడు, చాలా సాధుత్వం కలిగిన వాడు, మృదుత్వం కలిగిన వాడు, చాలా సున్నితమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి సాధుత్వంతో కూడిన జీవితం కలిగిన వాడు. ఏమంటే అందుకే బైబిల్లో ఏముందో చూడండి, ఆయన గురించి చూద్దాం. చూడండి రెండవ సమూయేలు గ్రంథం, బర్జిల్లాయిలో ఉండే సాధుత్వం చూడండి, 33వ వచనం, 19వ అధ్యాయం 33వ వచనం, 19వ అధ్యాయం 33వ వచనం, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి నేను పోషిస్తాను, నువ్వు నాతో కూడా నది దాటాలని దావీదు రాజు బర్జిల్లాయితో సెలవీయగా. అప్పుడు బర్జిల్లాయి ఏమంటున్నాడో చూడండి, ఎంత మృదు భావో చూడండి, ఎంత మృదువైనటువంటి సున్నితమైన మాట తీరుగలిగిన వాడో చూడండి. 34, బర్జిల్లాయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినాలు బ్రతకబోవుదును, నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖదుఖములకున్న భేదము నేను గుర్తింపగలనా, అన్నపానాల రుచిని దాసుని నేను తెలుసుకునగలనా, గాయకుల యొక్క గాయకు రాండ యొక్క స్వరము నాకు వినబడునా, నాకు చెవులు కూడా చూడొచ్చేసింది, నేను వినగలనా, కావున నీ దాసులకు నేను నా ఏలిన వాడవకు రాజువకు నీకు ఎందుకు భారంగా ఉండవలేను. చూడండి అంటే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. అంటే ఒక విధంగా చూస్తే చాలా మృదు స్వభావం, మృదుత్వంతో కూడిన మాటలాడే తీరు కలిగిన వాడు, సున్నితమైన మనస్సు కలిగిన వాడు, గిలాదీయుడే కానీ కరుకైన ప్రాంతంలో నుండి వచ్చిన వాడు, కరుకు అనేటువంటి మాట భావం కలిగిన ప్రాంతంలోంచి వచ్చేవాడే కానీ ఆ ప్రాంతం అటువంటిది కాదు, ఆ వ్యక్తి అటువంటి వాడు కాడు. కొంతమంది రూపం చూస్తే చాలా భీకరంగా ఉంటుంది. మా కులంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు న్యాయాధిపతి అని పేరు పెట్టారు ఆయనకి, యేసుప్రభు నమ్ముకున్నాక. ఆయన పేరు తిరుపతి వెంకయ్య, బండారు తిరుపతి వెంకయ్య. చూడటానికి చాలా ఎత్తుగా ఉండేవాడు, చూస్తే చాలా భీకరంగా కనపడేవాళ్ళు అందరికీ. కానీ ఆయన ఏదైనా మాట్లాడాలంటే మీరు మాట్లాడండి నేను మాట్లాడను అనేవాడు, చాలా చిన్నగా. చూడటానికి భీకరమైన మనిషి, చాలా ఎత్తుగా ఉండేవాడు, తెల్లగా ఉండేవాడు, ఎన్టీ రామారావు పర్సనాలిటీ, చక్కని కొట్టలేసిన ముక్కు, బాగుండేవాడు మనిషి. కానీ ఏమన్నా ఏమైనా మాట్లాడండి మీరంటే నేనేం మాట్లాడండి మీరు మాట్లాడండి అనేవాడు. చూడటానికి మాత్రం ఎటువంటి భీకరమైన మనుషులు, హృదయం మాత్రం చాలా మృదు. చచ్చిపోయినా చాలా కాలం ఏం చనిపోయినా, ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు, వ్యక్తిత్వం, మనిషి వ్యక్తిత్వం. ఈ వ్యక్తి బర్జిల్లాయి కరుకైన ప్రాంతం నుంచి వచ్చిన వాడే కానీ మృదు స్వభావి, సున్నితమైన వాడు, సాత్వికంతో కూడిన జీవితం కలిగిన వాడు. అందుకే పరిశుద్ధ ప్రజలమైన మనం కూడా 1 పేతురు పత్రిక 3:4 మన జీవితాలు ఎలాగ ఉండాలో వాక్యం చెప్తా ఉంది. చదవండి ఒకసారి, చదవండి 1 పేతురు 3:4 అండి. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారముగా, మీ హృదయపు అంతరంగ అలంకారం, అక్షయ అలంకారం అలంకారంగా ఉండవలెను. సాధువత్వం, మృదత్వం మనం ఉండాలంట. అమ్మ వింటున్నారా, అక్కలో అమ్మ అక్కలో వింటున్నారా, విన్నారా ఇక్కడే, వినండి అమ్మ, వినండి వినండి, చెల్లెళ్ళు వింటున్నారా, వినండి వాక్యం, వినండి నిద్రపోకండి.
కళ్ళు మూయకండి దయచేసి. ఈ వ్యక్తి కరుకైన ప్రాంతం అనే పేరుగాంచిన ఊరు నుంచి వచ్చాడు, కానీ ఆ ఊరు అలాంటిది కాదు, ఆ వ్యక్తి అలాంటి వాడు కాడు. బర్జిల్లాయి చాలా సున్నితమైన వాడు, మృదుత్వం కలిగిన వాడు, సాధుత్వంతో కూడిన జీవితం కలిగిన వాడు. ఆయన జీవితం, ఆయన మాట విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. మూడవది, అతడు రొగీలీము ఊరివాడు. ఏ ఊరండి మీరు చూసారా, ఏ ఊరండి ఆయన ఊరు? రొగీలీము, రొగేలీము, రోగెలీము, కరెక్టేనండి, రోగెలీము, రోగెలీము, రోగెలీము నుండి వచ్చినవాడు. రోగెలీము ఊరివాడు ఎవరండి? నా బర్జిల్లా ఏ ఊరివాడు? రోగెలీము. రోగెలీము అంటే అర్థం ఏంటో తెలుసా? నీళ్లతో ఉన్న రేవు అని అర్థం. ఏ దేంతో ఉన్న రేవు? నీళ్లతో ఉన్న రేవు. నీళ్ళు ఏం చేస్తా చెప్పండి? దాహాన్ని తీరుస్తుంది. నిజంగా ఈ వ్యక్తి దాహార్తిని తీర్చేటువంటి వాడు, పేద స్థితిలో ఉన్న పేదవారి దాహాన్ని తీర్చేవాడు, అలసిపోయి దుఃఖంలో ఉన్నవారికి ఆదరించి వారి బాధను, దాహాన్ని, బాధ అనేటువంటి ఆ దాహాన్ని తీర్చేవాడు, కష్టాల్లో కృంగిపోయిన వారిని ఆదరించి లేవనెత్తి వారికి దాహాన్ని తీర్చేవాడు. అలాంటి రోగీలీము, రొగేలీము అనేటువంటి యొక్క ఆ నీళ్లతో ఉన్న రేవు దాహార్తిని తీర్చేది. అంతేకాదు, ఇంకా చూస్తే ఈ బర్జిల్లాయి గుర్చి మూడు విషయాలు చెప్పాను ఇప్పుడు. ఒకటి, బర్జిల్లాయి అంటే ఎవరండి? ఉక్కు మనిషి, బలవంతుడు. నిజమే, మేలు చేట్లో బలవంతుడు, ఉపకారం చేట్లో బలవంతుడు. రెండవది, గిలాదు అంటే కరుకైన, కానీ కరుకైన ప్రాంతంలోంచి, పేరుగాంచిన ప్రాంతంలోంచి వచ్చాడు, కానీ ఊరు కరుకైంది కాదు, ఆ వ్యక్తి కూడా ప్రాంతం, గిలాదు ప్రాంతం, గిలాదు ప్రాంతంలో ఒక ఊరు రొగేలేము అనేటువంటి ఊరు. బాగా వినండి, ఈ ప్రాంతం లాంటి కరుకైన వ్యక్తి కాదు, చాలా మృదు స్వభావి, పచ్చని మరి మేత కలిగిన స్థలం అక్కడ ఉంది, అలాగే బోళం అగరు ఉంది, అలాగే రొగీలీము అంటే నీళ్లతో ఉన్న రేవు దాహార్తను తీర్చేటువంటి వాడు అలాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బర్జిల్లా అరణ్యంలో ఉన్న దావీదుని గురించి ఆలోచిస్తున్నాడండి. 28వ వచనం చూద్దాం, 17:28, 2 సమూయేలు 17:28. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉందరని తలంచి. అంటే దావీదు అడగలేదు, అయ్యా మేము ఆకలితో ఉన్నాం, దప్పికతో ఉన్నాం, మేము అలసిపోయున్నాం, అయ్యా బర్జిల్లాయి నువ్వు రా అని అడగలే. అడగకపోతే అమ్మ కూడా ఏం పెట్టదంట? అన్నం పెట్టదంట. నిజమేనా? అడగకుండా అడగకపోతే అమ్మలు కూడా అన్నం పెట్టరా? ఈ బర్జిల్లాయి చాలా మంచివాడు, ఆయన అడగలేదు. అడగకపోయినా అరణ్యంలో ఉన్న దావీదు అలసిపోయినాడని, ఆకలి కొనున్నాడని, దప్పికొన్నాడని ఎరిగిన వాడై ఏమండి తెలుసుకొని, ఎరిగి తెలుసుకొని, అలా ఊహించి అతను ఆకలి తీర్చడానికి ఆహార ధాన్యాలు తీసుకొని వచ్చాడు. ఏం తెచ్చాడు తెలుసారండి? పరుపులు తెచ్చాడంట. పరుపులు దేనికి? పండుకుంటాకేం బహుశా. పాత్రలు తెచ్చాడంట వండుకుంటానికి. కుండలు తెచ్చాడంట. గోధుమలు తెచ్చాడంట. ఎవల పిండి తెచ్చాడంట. వేచిన గోధుమలు తెచ్చాడంట. కాయ ధాన్యాలు తెచ్చాడంట. చిక్కుడు కాయలు తెచ్చాడంట. పేలాలు తెచ్చాడంట. తేనె తెచ్చాడంట. వెన్న తెచ్చాడంట. గొర్రెలు తెచ్చాడంట. జున్ను ముద్దలు తెచ్చాడంట. అన్నీ శ్రేష్టమైనవే, ఏది కూడా వేస్ట్ది లేదు, అంతా కూడా విలువైనవే. ఇవన్నీ బలాన్నిచ్చేవి, అలసట తీర్చేవి, శక్తినిచ్చేవి ఆహారాలు. చాలా విలువైన ఆహారాన్ని చాలా ఖర్చుతో కూడి తీసుకొచ్చాడు బర్జిల్లాయి. అక్కర ఎరిగి అక్కరను తీర్చాడు. నిజమే, దేవుని పిల్లలమైన మనం కూడా బర్జిల్లాయి వంటి వారిమై ఉండాలి. అవసరతను ఎరిగి అవసరతలు తీర్చేవారిగా మనం ఉండాలి. అవసరతను, ఇతరులు కష్టాలు బాధల్లో ఉన్నారని వారి అవసరతను ఎరిగి వారి ఆకలి తీర్చేవారిగా ఉండాలి. వారి బాధలు తీర్చేవారిగా ఉండాలి. వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఇది చాలా
ప్రాముఖ్యమైంది ఇది చాలా అవసరమైంది కాబట్టి మన జీవితంలో మన బ్రతుకులో బర్జిల్లా ఈ పరిస్థితిని ఎరిగి అక్కర ఎరిగి అలసి పోయున్నారని ఎరిగి తెలుసుకొని తలంచి వారి ఆకలిని తీర్చిన వ్యక్తిగా ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఐదోది చూడండి రెండవ సమయాల గ్రంథం మనం కూడా ఇతరుల ఆకలి తీర్చేవారిగా అక్కరలు తీర్చేవారిగా ఉండాలి నాలుగో విషయం చెప్పాను ఐదో చూడండి రెండవ సమయాలు 19:31-32 వచనాలు చదవండి మరియు గిలాదీయుడకు బర్జిల్లాయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను ఏమండి బహు ముసలివాడండి ఎవరండి బహు ముసలివాడు 32 బర్జిల్లాయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడయ్యుండెను ఎన్ని సంవత్సరాలండి వయసు 80 సంవత్సరాలు అసలు 80 సంవత్సరాల వయసులో బలం ఉంటుందా బహు ముసలివాడు అయితే రాజుతో కూడా యోర్దాను నది దాటి వెళ్ళాడట ఎవరితో కూడా అండి రాజుతో కూడా నది దాటి వెళ్ళాడట నిజమేనండి దేవుని ప్రజలతో శ్రమే మేలని అనుకున్నాడు అన్నాడు మోషే అలాగే దేవుని ప్రజలమైన మనం దేవుని కొరకు దేవుని ప్రజలతో కలిసి శ్రమను పంచుకునేవారిగా ఉండాలి పరిచర్యను పంచుకునేవారిగా ఉండాలి దేవుని సేవకులతో పాటు దేవుని సేవలో పరిచర్యలో పాలివారమై ప్రయాసపడేవారిగా మనం ఉండాలి చాలామంది చూస్తూ ఉంటారు ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు అని నీ బలం దేనికి దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు బలం ఎందుకు ఇచ్చాడు నీకు శక్తి నువ్వు దేవుని పనుల్లో ఇన్వాల్వ్ అవుతావని ఒక ఉద్దేశం ఉంది నిన్ను దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి నీకు ఇచ్చిన బలానికి నీకు ఇచ్చిన ఐశ్వర్యానికి చాలామంది వారి బలాన్ని దేవుని కొరకు ఎంత మాత్రం ఉపయోగించరు ఇది నిజం అక్షరాల నువ్వు దేవుని కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి బలాన్ని ఉపయోగించాలి ముసలివాడు 80 సంవత్సరాల వయసు రాజుతో కూడా నది దాటి వెళ్ళాడు దేవుని సేవకులతో దేవుని సంఘంతో దేవుని ప్రజలతో కలిసి దేవుని పని మనం కూడా చెయ్యాలి అది నీ బిడ్డలకు ఆశీర్వాదం ఇప్పుడు తెలియదు నీకు తర్వాత తెలుసుకుంటావు ఇప్పుడు అర్థం కాదు నీకు ఆ తర్వాత అర్థమవుద్ది నీ బిడ్డల మీద ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఎంత దీవెన ఉంటుందో నేను నమ్మ నీ ఖచ్చితంగా చెప్పగలను నేను ప్రభు కొరకు ప్రయాసపడి దేవుని సేవలో ప్రభు కొరకై చిన్నప్పటి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళినట్టు నాటి నుంచి ప్రభు కొరకు ఏదో చేయాలి ఆశ ఉండేది ఆ ఆశే నా పిల్లల్లో కూడా దేవుడు పెట్టాడు వాళ్ళలో కూడా దేవుడు ఇచ్చాడు వాళ్ళు కూడా దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి నిజమే నీ జీవితంలో నీకు కూడా ఆశ ఉంటుంది నీ బిడ్డల్లో కూడా ఇస్తాడు వాళ్ళు కూడా ఆత్మీయ ఆసక్తి కలిగిన వారై ఉంటారు దేవుని ప్రజలతో శ్రమే మేలని యోచించాడు శ్రమపడే మనస్సు ప్రయాసపడే జీవితం సుఖం కాదు శ్రమపడే జీవితం కలిగిన వాడై ఉన్నాడు బర్జిల్లాయి ఇది ఐదో విషయం సింపుల్ విషయాలు చెప్తున్నాను ఆరో విషయం చెప్తాను అక్కడే వ్రాయబడింది అతడు అధిక ఐశ్వర్యవంతుడు ఏమండి ఎవరండి ఆయన అధిక ఐశ్వర్యవంతుడు ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం అధిక ఐశ్వర్యం కలిగిన వాడు బాగా డబ్బు కలిగినోడు అంట సంఘంలో నువ్వు బాగా డబ్బు కలిగినోడు అయి ఉండొచ్చు నువ్వు మంచి ఆదాయం కలిగిన వాడు అయి ఉండొచ్చు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను బహుధనము కలిగిన వాడు గనుక రాజు మహనీయములో ఉండగా అతనికి బోధన పదార్థాలు పంపించుచూ వచ్చాను ఒకసారి కాదు పంపిస్తూ వచ్చాడట అండ్ మన డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నాం ఎక్కువ దేని కొరకు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావు నువ్వు నమ్మకంగా కనీసం నువ్వు సంపాదించిన దానిలో దేవునికి ఒక కానుకను ఇవ్వగలుగుతున్నావా యథార్థంగా సత్యంగా దేవుని సేవ జరుగుతూ ఉంది దేవుని పని జరుగుతూ ఉంది నా యొక్క సంపాదనలో నమ్మకంగా నా భాగాన్ని నేను దేవునికి ఇవ్వాలి దేవుని సేవలో నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి దేవుని పరిచయంలో నేను కూడా పాలివాణి కావాలి నా కుటుంబం మీద కూడా ఈ ఆశీర్వాదం రావాలి అనే మనసు ఉందా నీకు ఎంతోమంది వారు సంపాదించిన సంపాదనలో నుండి దేవుని సేవలో పాలివారవుతున్నారు ఒకవేళ నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు డబ్బు సంపాదన నీకు బాగా ఎక్కువ ఉండొచ్చు
ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించే వ్యక్తిగా ఉండొచ్చు, సంపాదన పరుడుగా ఉండొచ్చు, నీ సంపాదన ఆశీర్వాదకరంగా ఉందా అని అడుగుతున్నాను. తన అధిక ఐశ్వర్యవంతుడు రాజుకి భోజన పదార్థాలు పంపించుచూ వచ్చాడట. ఎంత గొప్ప విషయం! ఇంకా చూడండి, అబ్షాలం తరుగుతున్నప్పుడు ఆకలితో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న దావీదును ఆదుకుంటా వచ్చాడు, ఆహారం పంపుతూ వచ్చాడు. దేవుని బిడ్డ కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సేవ కొరకు ప్రేరణ కలిగి మనం కూడా ఖర్చు పెట్టాలి, ప్రయాసపడాలి దేవుని కొరకు. చాలామంది అండి ఈరోజు టీవీల్లో ఎంతోమంది వర్తమానాలు ఇస్తున్నారు, ఎంతోమంది చాలా చాలా ఛానల్లో చెప్తున్నారు. ఇంచుమించుగా దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళు చాలా చాలా ఛానల్లో వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఎలాగొస్తున్నాయి! ఎంతోమంది వారు ధారాళమైన ధనవంతులైన వారు, ధారాళమైన కానుకలు వారు దేవుని గుప్పిళ్ళు విప్పి దేవునికి వాళ్ళు ఇస్తున్నారు. నువ్వు నువ్వు గుప్పిలు విప్పగలిగితే దేవుడు కూడా బైబిల్ చెప్తా ఉంది, తన గుప్పిలు విప్పి నీ కోరికను దేవుడు సిద్ధింప చేస్తాడు. సింపుల్ అండి, దేవుని విషయాల్లో నువ్వు విత్తనాలు విత్తుకుంటే దానికి పంట మొక్కలు వస్తాయి రేపు పొద్దున్న. అర్థమవుతుందమ్మా? విత్తనాలు విత్తుకుంటే దానికి ఏమొస్తాయి? పైన మొక్కలు వస్తాయి. ఒక మొక్కకి బోల్డ్ గింజలు వస్తాయి. ఒక గింజ విత్తుతావు నువ్వు, ఒక మొక్క వస్తావు, మొక్కకి బోల్డ్ గింజలు వస్తాయి. ఒక్క సంవత్సరం కాదు, అలా కంటిన్యూంగా సంవత్సరం సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. చివరిగా ఏడోది, ఆయన అంటున్నాడు బర్జిల్లాయి, అయా రాజువకు నీకు నేను ఎందుకు భారంగా ఉండాలి? ముసలివాడైన తాను రాజుకు భారంగా ఉంటాననుకున్నాడు. రాజు అన్నాడు, నువ్వు నాతో కూడా రా, చాలా కాలం బట్టి నువ్వు నన్ను పోషించావు, ఇప్పుడు నేను రాజునయ్యాను, ఇదిగో నిన్ను నేను నా యొక్క బల్ల దగ్గర కూర్చోబెట్టి యెరూషలేములో నిన్ను పోషిస్తాను, రా అన్నాడు. ఎవరు? దావీదు. ఎంత మంచి మనసు అండి దావీదు. నేను నిన్ను పోషిస్తాను రా బర్జిల్లాయి, నువ్వు నాతో రా యెరూషలేముకి వచ్చేయి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా లేదు లేదు, నీకు ఎందుకు నేను భారంగా ఉండాలి? నేను నా ఊరి నా ఊరిలో నేను చనిపోతాను, 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. అక్కడ నా ఊరిలో నా తల్లిదండ్రుల సమాధి ఎందు నేను పాతి పెట్టబడాలి, కాబట్టి నేనైతే రాలేను, నేను వస్తే నీకు భారంగా ఉంటాను. నా దాసుడగు కింహం, ఎవరండి ఈయన పేరు? కింహం, సింహం కాదు కింహం. వాళ్ళ కొడుకు ఈయన, బర్జిల్లాయి కొడుకు ఎవరండి? కింహం. నీ దాసుడగు కింహం నా ఏలిని వాడవగు రాజు వగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము అన్నాడు. అంటే తను భారంగా ఉండకూడదు అనుకున్నాడు. తనైతే తనకి అందరు చేసి పెట్టాలి భారం, కాబట్టి తను భారంగా ఉండకూడదు అని తన కుమారుడిని వెళ్ళమన్నాడు. వాళ్ళ కుమారుడు వెళ్ళాడు. చదవండి 2వ రాజు, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి రాజులు 2వ అధ్యాయం 7వ వచనం, నేను నీ సహోదరుడైన దావీదు చెప్తున్నాడు సొలొమోనుతో, నాయనా సొలొమోనా నేను నీ సహోదరుడైన అబ్షాలం ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. ఎలా, దేనికి వచ్చారండి? దావీదు సహాయానికి. దావీదుకు భారంగా ఉండడానికి కాదు, సహాయం చేయడానికి, సహకారం అందించడానికి. బర్జిల్లాయి కుమారులు దావీదు సహాయం అందించడానికి బర్జిల్లాయి తెలలేదు, కానీ బర్జిల్లాయి కుమారులు కూడా సహాయం అందించడానికి దావీదు దగ్గరికి వెళ్ళారు, సహాయం అందించారు, సహకారాన్ని అందించారు. వీరు ఎంతో చక్కని సహకారాన్ని అందించిన వారిగా ఉన్నారు. అందుకోసమే మనం కూడా దేవుని పిల్లలుగా, ప్రభు బిడ్డలుగా మన సహకారాన్ని అందించాలి. మనం భారంగా ఉండకూడదు సేవకులకి. మన ఒక ఆమె ఒక ప్రార్థన చేస్తూ ఉంది ఒకరోజు, ఏమనంటే, ప్రభువా నేను నీ సంఘంలో ఒక అంగంగా ఉన్నాను, అందును బట్టి నీకు స్తోత్రాలు. నేను సేవకులకి ఒక ముళ్ళులా ఉండకుండా, నేను నీ సేవకులకి భారంగా ఉండకుండా, వాళ్ళు బాధపడే విధంగా నేను ఉండకుండా, నిన్ను సంతోషపెట్టే విధంగా, సేవకులకి ఆనందం కలిగించే విధంగా నా కుటుంబాన్ని నన్ను ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తుంది ఆమె. నాకు ఆశ్చర్యం వేస్తుంది, సంతోషించాను నేను. నిజమే,
మనం దేవునికి దేవుని సేవకులకి దేవుని సంఘానికి భారంగా కాదు. ఎలా ఉండాలంటే దేవుని పిల్లలమైన మనం సహకారంగా ఉండాలి, సహాయంగా ఉండాలి. రాజుకు సహాయం చేయడానికి వచ్చారు. ఇలాంటి మనస్సు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అయితే ఇలాగా బర్జిల్లాయి జీవించాడు. ఎలా జీవించాడు ఒకసారి ఏడు విషయాలు చెప్పేస్తాను. మొదటిది, ఉపకారం చేయటంలో బలవంతుడు ఉక్కు మనిషి బర్జిల్లాయి అంటే. రెండు, గిలాదు కరుకైన వాడు. ఊర్లో ప్రాంతంలో కరుకు అనేటువంటి భావం ఉంది, కానీ అది బోళంతో కూడిన, అగరతో కూడిన, గుగ్గిలంతో కూడినటువంటి వైద్యం అందించేటువంటి ప్రాంతం అది. పచ్చికలతో కూడా పచ్చగా ఉండే ప్రాంతం అది. మన జీవితాలు కూడా కరుకైన ప్రాంతం నుంచి వచ్చాడు, కానీ సున్నితమైన మృదువైన స్వభావం కలిగిన వారమై మనం కూడా బర్జిల్లాయి వలె ఉండాలి. మూడోది, రొగిలిము ఊరువాడు అంటే నీళ్లతో ఉన్న రేవు, దాహార్తిని తీర్చేవాడు. మనం కూడా ఇతరుల దాహాన్ని, ఇతరుల అవసరాలని, ఇతరుల అక్కర్లను కూడా మనం తీర్చేవారిగా ఉండాలి. అలాగే నాలుగోది, బర్జిల్లా పరిస్థితులు ఎరిగాడు. మనం కూడా స్థితిగతులు పరిస్థితులు ఎరిగి మనం మెలుసుకోవటం నేర్చుకోవాలి, సహకరించడం నేర్చుకోవాలి, సహాయం చేయటం నేర్చుకోవాలి. ఐదోది, బర్జిల్లాయి బహు ముసలివాడు కానీ రాజుతో కూడా నది దాటాడు. శ్రమ పడే మనస్సు కలిగిన వారమై, శ్రమ పొందే మనస్సు కలిగిన వారమై, దేవుని ప్రజలతో సేవకులతో శ్రమే మేలని యోచించే వారమై ఉండాలి. ఆరోది, అధిక ఐశ్వర్యవంతుడు. కష్టాల్లో కూడా శ్రమల్లో కూడా ఉన్న దావీదును తన ధనాన్ని లో నుండి అతనికి ఆహారాన్ని పంపుతూ వచ్చాడు. ప్రభు కొరకు, ప్రభు నిమిత్తం, ప్రభు సేవ నిమిత్తం మనం కూడా ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. చివరిది, రాజుకి భారంగా ఉండకూడదని తన బిడ్డలను పంపాడు బర్జిల్లాయి. మనం భారంగా ఉండకూడదు, సహకారులుగా మనం ఉండాలి. ఇలాగా ఉన్నాడు కాబట్టే బర్జిల్లాయిని దావీదు మర్చిపోలేదు. ఎవరు మర్చిపోలేదు? ఎవరు మర్చిపోలేదు? దావీదు మర్చిపోలేదు. ఎక్కడ కూర్చోబెట్టాడు దావీదు? మొదటి రాజులు 2:7 చూడండి. ఆ చూడండి, నేను చదువుతున్నాను. నీవు వారి మీద దయ ఉంచి, సొలొమోనా కుమారుడా, నీవు వారి మీద దయ ఉంచి. ఎవరి మీద? బర్జిల్లాయి కుమారుల మీద దయ ఉంచి, నీ బల్ల యొద్ద భోజనం చేయి వారిలో వారిని చేర్చుము. ఇప్పుడు ఎక్కడ చేర్చబడ్డారు వాళ్ళు? రాజు బల్ల యొద్ద భోజనం చేయి వారితో చేర్చబడ్డారండి. ఆ చేర్చబడిన వారిలో మెప్పిబోషెత్తు కూడా ఉన్నాడు, బర్జిల్లాయి కుమారులు కూడా ఉన్నారు. దావీదుకు సహాయం చేసిన వారందరూ రాజుతో పాటు రాజును భోజనం బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నారట. ఎంత కృతజ్ఞత అండి దావీదుకి. నీ దేవుడు కూడా నువ్వు ఇలాంటి వాడవైతే నిన్ను మర్చిపోడు, గుర్తుపెట్టుకో. నీ దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టాడు. నీ దేవుడు కూడా ఎప్పుడు నిన్ను మర్చిపోడు. నీ దేవుడు కూడా నిన్ను ఎప్పుడు మర్చిపోడు. నీకు నీ దేవుడు సహాయము అందించేటువంటి వాడు. చూడు, దావీదు అన్నాడు, యెరూషలేమున నా బల్ల యొద్ద నిన్ను నిలిపి నేను పోషిస్తాను అని బర్జిల్లాయితో చెప్పాడు. అయితే బర్జిల్లాయి వెళ్ళలేదు, కానీ అతను కుమారుల్ని అలా పోషించటం మొదలుపెట్టాడు. ఎవరయ్యా అంటే దావీదు, దావీదు తర్వాత సొలొమోను. అందుకే బైబిల్ ఒక మాట ఉందండి, దేవుని ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం. హెబ్రీ పత్రిక 6:6 ఏ ఎలీషా, ఓయ్ ఓయ్ కూర్చో, వినే 6:10 చదవండి. ఏమండి, తన నామాన్ని బట్టిన చూపిన ప్రేమ, మీరు చూపిన ప్రేమను మరవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఉపకారం చేయగలిగిన వాడు, మేలు చేయగలిగిన వాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను మర్చిపోడు, నీ బిడ్డలు మర్చిపోడు, కుటుంబాన్ని మర్చిపోడు, నీ పరిస్థితులు మర్చిపోడు. నువ్వు దేవుని కొరకు ఉపకారం చేస్తున్నావేమో, బర్జిల్లా ఇలాంటి మనస్సు కలిగి ఉన్నావేమో, ఉపకారం చేయటంలో మేలు చేయటంలో బలవంతుడిగా ఉన్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోడు. కరుకైన ప్రాంతం కలిగినప్పటికీ సున్నితమైన మృదువైన